హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సంజయ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు? ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగులేము ఫ్రెండ్స్, ఎందుకంటే మా వీడియోస్ అయితే చాలా ఎక్కువగా చూస్తున్నారు, ఇంకా చిన్న బాధగా ఉంది. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఫస్ట్గా అయితే ఏంటంటే ఈరోజు వ్లాగ్ ఏంటంటే, అయితే ఈరోజు అయితే నేనైతే నాకు ఈరోజైతే లైన్ ఉందండి, లైన్కి వెళ్ళి అన్ని పనులు సక్రమంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకైతే వచ్చానండి. అత్తలోకి అయితే ఇంటికాడ అయితే మొత్తం చాలా వరకు పనులన్నీ క్లియర్ చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంకా దేవుడి పూజ కార్యక్రమం ఒకటి ఉంది. మా ఇంటి దగ్గర అయితే శ్రీరామనవమి ఉత్సవాలు అయితే రెడీ అయిపోయాయండి. అవి ఇంటికాడ మరి ఏమేమి చేస్తున్నారు ఏంటని కూడా ఈ వీడియో అక్కడ షిఫ్ట్ చేయకుండా శివదాకా చూసి మాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ అండి, ఈరోజు మార్నింగ్ అయితే వేసిపోయి, ఈరోజు శ్రీరామనవమి కదండి, ఇల్లు అది శుభ్రంగా కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నానండి. అంటే పండగ రోజు అయితే కంపల్సరీగా బాగా మంచిగా కడిగి శుభ్రం చేసుకోవాలి కదండి, అందుకే నేను సాయంత్రం చేయలేదు. లేదు, మార్నింగే లేచి ముందన్ని కసలు అవి ఊడ్చేసానండి, తర్వాత కడిగేసుకొని ప్రెషప్ అయ్యి ఇప్పుడు గదులు ముగ్గులయ్యి పెట్టేశానండి. ఇప్పుడు ఇంట్లోకి వచ్చానండి, ఇంట్లో గదులని తుడిచి తడిగుడ్డ వేస్తున్నానండి. తడిగుడ్డ వేసిన తర్వాత సింపుల్గా పెట్టేస్తున్నానండి, గోల్డ్ పని ఉంది కదా, ముందు సింపుల్గా తడిగుడ్డ వేసేసుకొని ముగ్గులు పెట్టేస్తున్నాను. పెద్ద పెద్ద ముగ్గులు ఏం పెట్టట్లేదు, త్వరగా అయిపోవాలి కదండి, మ్యాక్సిమం ఇప్పుడే 9 అయిపోయింది. మా ఆయనగారు వచ్చేలాగా ఇవన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు తడుగుడ్డ వేయడం కూడా అయిపోయిందండి. పువ్వుల మొక్కలు ఉన్నాయి కదండి ఇంట్లోనే, నాకు పువ్వుల మొక్కలు అంటే చాలా ఇష్టం, ఇంట్లోనే వేసుకున్నాను. అవి పువ్వులు కోసుకోవాలండి, పువ్వులన్నీ బయటకు వెళ్ళకుంటా. ఈరోజు అయితే బయటికి వెళ్ళి త్వరగా లేచి బయటకు వెళ్దాం అనుకుని లేగలేకపోయానండి, ఇంట్లో పువ్వులతోనే పూజ చేసుకుందామని ధీమాగా ఉన్నాను. ఇంట్లో పువ్వులన్నీ కోసుకున్నానండి, అయ్యో దగ్గర పూజ గదిలో పెట్టేసుకున్నాను. చక్కగా గిన్నెడు పువ్వులు అయినాయండి, బయటకు వెళ్ళక్క లేకుండా కుండీలో వేసిన మందార మొక్కలు అవి అయి నెమ్మదిగా పూసేయండి. చూసారా, ఇప్పుడు బొమ్మలకి పసుపు రాసి బొట్లు పెట్టేస్తానండి. పండగ కదండి, ప్రతి శుక్రవారం పెడతానండి, మనకి ఇంటి గుమ్మం లక్ష్మీదేవి కదా, పసుపు రాసి నిండుగా బొట్లు పెట్టుకుంటే చాలా చాలా మంచి జరుగుతుందండి, పెద్దలు చెప్పారు. అందుగురించి ప్రతి శుక్రవారం కూడా మ్యాక్సిమం పెడతానండి. ఇప్పుడు గుమ్మాలకైతే పెయింటింగ్లు అవి ఇచ్చాయి, మా గుమ్మాలకైతే మామూలుగా ఉన్నాయి కాబట్టి ప్రతి వారం కూడా పసుపు రాసి బొట్లు పెడతానండి. పొరిపిండి, కుంకుమ, పసుపు 3 ముందు పసుపు రాసేసుకోవాలి, తర్వాత బొట్లు పెట్టుకోవాలండి. వరిపిండితో కుంకుమతో ఏదో సింపుల్గా ఫాస్ట్గా పెట్టేస్తున్నానండి, లేట్ అయిపోతుందని. ఇప్పుడైతే మామిడి తోరణాలు కడదామండి, పండగ అంటేనే మామిడి తోరణాలతో సందడిగా ఎంతో అందంగా అలంకరించుకోవాలండి. పువ్వులో ఇంకా ఉంటే దండలు కట్టుకుని ఇంకా బాగుంటుంది, మనకి ఎంత టైం లేదు కదా సింపుల్గా చేసుకుంటున్నామండి. సింపుల్గా మామిడి తోరణాలు పెడుతున్నానండి, మామిడి తోరణాలు కూడా పెట్టడం అయిపోయింది. ఇప్పుడు బియ్యం రాత్రి నానబెట్టానండి, ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నాం. పూజ కోసం అయితే ప్రసాదాలు రెడీ చేసుకోవాలి కదండి, ముందైతే బియ్యం నానబెట్టాను, కప్పు బియ్యం. అవి శుభ్రంగా కడిగేసి ఒక కాటన్ క్లాత్ మీద బాగా కుడారిపోయేలాగా ఆరబెట్టుకోవాలండి. ఆ వాటర్ అంతా ఎత్తుకున్న తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి, మిక్సీలో వేసుకొని ఫ్రెష్గా పిండి తయారు చేసుకోవాలండి. మనం పిండి మెత్తగా మిక్సీలో పెట్టుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకొని జల్లించుకోవాలండి, గొరుగ్గా ఉంటుంది కదా, ఆ మురలన్నీ తీసేసుకోవాలి. మెత్తని పిండితో మాత్రమే సలివిడి తయారు చేసుకోవాలండి. జల్లించి మెత్తగా జల్లించేసిన తర్వాత ఇలా మెత్తగా జల్లించుకోవాలండి పిండి. ఇప్పుడు కొప్పలో తీసుకుందాం. తీసుకున్నానండి, కొప్పలో తీసుకున్నానండి, పిండి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పెసరపప్పు అది కూడా ఒక గంట ముందు నానబెట్టానండి, అలా బాగా నానాలి, కొంచెం లావుగా అవుతుందండి పెసరపప్పు అనేది, త్వరగా నానిపోద్దండి. దాన్ని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి, కడితే ఉండాలి, మనకు బెల్లం కలుపుకోవాలి కదండి. ఇప్పుడు బెల్లం అయితే చిన్న చిన్నగా తరుగుకోవాలండి బెల్లం ముక్కల్ని.
ముక్కలు లేకుండా తరుగు తీసుకోవాలండి. అంటే ఒక కప్పులో తీసుకున్నాను. 15-10 మిరియాలు తీసుకొని ఇంతగా పొడి చేసుకోవాలండి. ఇలా మిరియాలు మెత్తగా దంచుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుందండి. అలాగే ఒక 3 యాలకులు తీసుకుని మెత్తగా ఇవి కూడా పొడి చేసుకుందాం. యాలకులు కూడా మెత్తగా పొడి చేసుకోవాలండి. శ్రీరామచంద్రుడికి నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో ఇష్టమైన పానకం అయితే వడపప్పు చలివిడి అయితే రెడీ అయిపోయిందండి. దేవుడి గారి చిన్న గదండి, అలా ఏదో కొంచెం కొంచెం అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాం. పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఎన్నింగ్ వస్తుంది ఆర్తలు గీయించుకున్నది. అంటే గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. గుడి అయితే కొద్ది ఆర్త ఆర్త తీసుకున్నామ్మా. మా ఇంటి బయట తులసి మొక్క ఉందండి, దాన్ని కూడా పూజ చేసుకుంటున్నారండి. ఇంటికాడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగా లక్ష్మీ నేను కలిపి అలా గుడికి వెళ్ళి దర్శన చేసిన వద్దామండి. వాళ్ళైతే బిల్లు కట్టమని సంపేస్తుంటారండి పంచాయతీ వాళ్ళు. కమిషన్ బిల్లు కట్టలేదు చాలా మంది కోసం, దానికోసం ఎన్ఎస్మెంట్ కూడా జరుగుతుంది. వాళ్ళ పని వెళ్దాం మన పని అంతా. ఇదా అంతేనా కబురుకా? కబురుకా అంతా ఏం చేస్తున్నారు మీ అందరూ? ఫోన్లు ఎక్కుంటున్నారా? ఫోన్లు నచ్చినట్టు సినిమాలు చూస్తున్నారు మాదా.
టాక్సీ వాళ్ళ సినిమా వస్తుంది. టిఫిన్ చేశారా? మాది పెడితే టిఫిన్ పెట్టి నేను బాబా గుళ్ళకి వెళ్ళొస్తాను. ఏంటి టిఫిన్ ఈరోజు? ఏం టిఫిన్? అట్టు మినపట్టు అండి. మినపట్టు దోశ. దోశలు లేవా? మినప దోశ అండి, చూద్దాం. బాగుందండి, పర్లేదు. సూపర్. లేదు సరిపోయింది. లేదండి కష్టం లేదు, సరిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు అయితే గుడిగా తెలి వచ్చాం. ఇంకా ఆమెకి పూజ ఎక్కువ కదండి, ఆమె వేరే గుడికి వెళ్తుంది. ఇంటికి వచ్చి దోశ అయితే తినేస్తున్నాను. శ్రీరామ్ నవం అంటే చిటీరికిని పల్లెటూరు చాలా తేడా ఉంటుందండి. పల్లె సిటీలో పెద్దగా అంగం ఉండదు, అదే విలేజ్లో అయితే మాత్రం సూపర్ చేస్తారండి శ్రీరామ్ నవం. బాగుంటుందా? ఉదయం సాయంత్రం దొరక పండలా ఉంటుంది. దోశ ఈరోజు అక్కడ చూసినా అన్న సర్దార్ భోజనం పెడతారండి ప్రసాదం. ఇలా అయితే బాగుంటుందని మేము అన్ని సిటీలో ఉంటున్నాం. వాటికి మా వాళ్ళు టిఫిన్ చేస్తారండి.